ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు 14 రోజుల్లోనే 7500 మెజారిటీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు 33,000 మెజారిటీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి, మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడిన ఆయన అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, 70 సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది. అప్పుడెప్పుడో 68లోనో అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా, నందారం వెంకటయ్య గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు. ఆ లోటు ఉండే, ఇవాళ లోటునంతా భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ, మనకు పెట్టుబడుల విషయంలో కానీ, మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కూడా 20 ఏళ్ళ నుంచి అది అక్కడనే పడవ పడ్డది, పడకేసింది. మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరికో ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే. మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మోరీ కాలువలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పిల్లలకు బడి కావాలన్నా, ఏదన్నా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరికో ఒకరి దగ్గరికి పోయి పట్నం పోయి ఎవరినన్నా మనం చేయి జాపి అడుక్కునే పరిస్థితి ఉండే. ఇవాళ చేయి జాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఎవరి ఎన్నికల పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగలే నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే ఇదందరి, మీ అందరి కష్టము, మీ అందరి కృషి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం. ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కడ కూడా మనం బేసిజాలకోలే, ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం. ఇవాళ 4 నెలల్లో మీరు ఆలోచన చేయండి, ఏ ఒక్కరోజన్నా నేను సెలవు తీసుకున్నానా? రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నా. మీకందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను, మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై కథా నాయకులై ఇంటింటికి తిరిగే 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించారు. సర్టిఫికెట్ తీసుకొని కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్ల